పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గురువారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ను గురువారం పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణారావు సందర్శించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న పత్తి వరిధాన్యం కొనుగోలును పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన వరిధాన్యం అమ్మకానికి తీసుకుని వస్తే 30 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక బస్తాకు 40 కిలోల 750 గ్రాములు తూకం వేయవలసి ఉండగా 42-43 కిలోలు తూకం వేయిస్తున్నారని, రైస్ మిల్లులకు వెళ్ళాక 2-5 కిలోల వరకు తరుగు తీస్తున్నారని, దీనితో రైతులు ఒక క్వింటాల్కు 7 కిలోల నుండి 10 కిలోల వరకు నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే రైతుల సమస్యలను పట్టించుకోకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తూకం వేసిన తర్వాత ట్రక్ షీట్లు ఇవ్వడం లేదని రైతులు చెప్పడంతో డిఎస్ఓకు ఫోన్ చేసి రైతుల సమస్యలు వివరించి ధాన్యం తూకం వేసిన వెంటనే రైతుకు ట్రక్ షీట్స్ ఇచ్చేలా చూడాలని చెప్పారు. లేని పక్షంలో రైతులతో కలిసి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే మరియు అధికార యంత్రాంగం రైస్ మిల్లర్స్తో కుమ్మక్కై కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని అన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, రానున్న రోజుల్లో రైతులతో కలిసి రైతుల పక్షాన ధర్నాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని కొత్తపల్లి, అదేవిధంగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ను రెండింటి కూడా సందర్శించడం జరిగింది. మరి రైతుల విషయంలో అయితే దాదాపు ఇక్కడ కానీ అక్కడ కానీ మరి దగ్గర దగ్గర 20 నుంచి 25 వేలు, ఒక సెంటర్లో 30 వేల వరకు కూడా రైతును ఈ ప్రభుత్వం దోస్తూ ఉంది. మరి ప్యాడీ 40 కిలోల 750 బదులుగా మరి 43 కిలోలు 44 కిలోలు ఈ రకంగా రైస్ మిల్లర్లలో కటింగ్ చేస్తూ ఉంటే అడిగే నాదులు లేడు. కానీ గత నెల రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనేక సార్లు ధర్నాలు చేసినాం, రాస్తారోకో చేసినాం, సెంటర్లు తిరిగినాం, అధికార యంత్రాంగంతో ఇప్పటికీ 10ల సార్లు మాట్లాడినాం, ట్రక్ సిటీ ఇవ్వని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాం. గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ, ఆ తర్వాత కానీ ఎన్నడూ కూడా ఈ దుస్థితి లేదు. 2018 ఎన్నికల తర్వాత ఇవాళ రైతులకు ఈ దుస్థితి వచ్చింది చెప్తే, ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జేసీ గారు, తర్వాత డిఎస్ఓ గారు, సింగిల్ విండో సిఏఓ గారు ఎవ్వరు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికైనా రైతులకు ట్రక్ సీట్ ఇవ్వండి, ఈ దోపిడీని నివారించండి. కిరాణా షాప్ పోయి 100 రూపాయల చాయ్ పత్తి సబ్బు అనుకుంటే ఇవాళ మనకు బిల్ ఇస్తాడు లేదు కిరాణా షాపు. ఇవాళ ఈ కేసీఆర్ పెట్టిన లిక్కర్ ఉంది కదా, లిక్కర్ తాగేది మందు కేసీఆర్ అది, ఆయన అమర ప్రేమికుడు దానికి. దాని వల్ల మనం పోయి బ్రాండ్ షాప్ పోతే బీర్ కొనుక్కుంటే బిల్ ఇస్తాడు దానికి. రైతు ఏం పాపం చేసిందా? రైతు ఏం మోసం చేసాడు? నువ్వు రైతు ప్రభుత్వం అని చెప్తావు కదా ప్రభుత్వం, రైతు ఏం పాపం చేసాడు? మరి దొంగకుండా ఇక్కడ మనవరెడ్డికి ఎలా నువ్వు ఏమంటావు? ప్రతిపక్షాలు విమర్శిస్తానే విజయరమణారావు వాటికనే మాట్లాడు సార్, వాటికనే మాట్లాడతాను. మరి ట్రక్ సీట్ ఇస్తానా మీరు? ట్రక్ సీట్ ఇస్తారా మీరు రైతులకు? ఇక రైతులు వడ్డు అమ్ముకున్నాడు, ఇక్కడ వడ్డు అమ్ముకున్నాక ఎంబడో రిసిప్ట్ ఇస్తారా రైతు? గిన్ని కింటాలు గిన్ని కిలోలు అయిందని ఎందుకు ఇస్తలేరు మీరు? అంటే మళ్ళీ రైస్ మిల్లు పెట్టి అక్కడ బేరం ఆడి రైతును దోసుకుంటానికి ట్రక్ సీట్ ఇస్తలేరు. అంటే ప్రభుత్వానికి కంట్రోల్ ఉండన్నా అద్దా, ఇక రైతులు ముంచినట్టే కదా. ఇక నువ్వే ముఖ్యమంత్రి చెప్పే, ప్రభుత్వం చెప్పే, ఓనాడడం పత్తి పెట్టకుని పరిశ్రమ కాకుండాంటివి. మళ్ళీ ఏడాది తగ్గింది, ఇదే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్పే తెలంగాణ పత్తి ఆసియా ఖండంలో నాణ్యమైన పత్తి, మీరు మళ్ళీ పత్తి పెట్టమని చెప్పే, పొలాలు వేయకమని చెప్పే. ఒక ప్రభుత్వం ఇన్ని తాళ్ళు చెప్పినాక రైతు ఏం కావాలి? ఇలా ఏమన్నా అంటే మీరు రైతు బంధు ఇస్తారా, మీరు బొంది ఇస్తారా రైతు బంధు? ఇలా 25,000 3.5 ఎకరాల పంట పండితే 100 క్వింటాలు పండుతాయి, ఇది మంచిగా పండుతాయి. లేకపోతే 4 ఎకరాలు పండుతాయి. ఇలా 3.5 ఎకరాలు చేసుకున్నా కూడా మీరు ఇచ్చే రైతు బంధు 17,500 అవుతుంది మీరు ఇచ్చేది. కానీ మీరు దోచేది ఒక పసలకి ఎంత అవుతుందని తెలుసా? 25 నుంచి 30 వేలు దోస్తారు రైతు దగ్గర. మరి ఎమ్మెల్యేకు జిల్లా మంత్రి కొప్పులీశ్వరి చెప్తాడు, 15 రోజుల కింద చెప్పిండు కలెక్టర్ గారిని కూర్చొని పెట్టుకొని, మేము అన్ని మండల కేంద్రాలల్లో ఏదో నోడల్ అధికారి పెడతామన్నాడు. ఎవడు దిక్కులేడు, ఇటు మొక్కన అచ్చేటోడే లేడు, ఇటు మొక్కన పట్టించుకునేటోడే లేడు, పాపం మంత్రి ఎక్కడ అన్నాడు.
వాళ్ళ తప్పే ఉంది పాప వాళ్ళు అంటానికి కూడా ఏం లేదు పట్టికని గుడ్డిగా దూరంగా గుద్దులే మీ పని వాళ్ళు ఏం చేయమంటే వాళ్ళని మేము బాగా ఎంత అంటే వాళ్ళు దోషేది కూడా మేము ఏం దోత్తలేము మాకు ఎక్స్పెక్టెన్స్ ఉన్నది మేము బాగా పనిచేస్తున్నామని వాళ్ళు అనుకున్నారు మా యువకులు కూడా ఆలోచించాలి తమ్ముళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు రాకున్నా వాళ్ళ నిరుద్యోగ వృత్తి చేయకుండా వాళ్ళకి ఏది లేకుండా వాళ్ళ సంబంధంలో వాళ్ళు ఉన్నారు ఒక్కరిని అడిగేటోళ్ళు లేరు మరి అడిగేటోళ్ళు లేరంటే నాకు డౌట్ వస్తుంది ఈ మధ్యలో ఏమున్నది ఆరు నెలలు అయితే అయిపోయా ఆరు నెలలైనాక వీళ్ళ సంగతి చెప్పాలనుకుంటున్నారా ఏం శంకరన్నా ఏమో మరి మా చూడాలి ఒకసారి.